మేనేజర్ నే పంపుదాం అనుకున్నాను రా రఘుపతి, కానీ అప్పుడప్పుడు ఎస్టేట్కి వెళ్ళి దగ్గరుండి చూసుకోకపోతే వాడికి బాధ్యతలు బుర్రకెక్కవేమోనని నా భయం. బావా, బాధ్యతలు తెలియాలంటే మీ వాడి చేత మా సుజాత మెళ్ళలో మూడు ముళ్ళు వేయించేస్తే సరి. గుర్రానికి కళ్ళంలాగా మగవాడికి పెళ్ళం అనేది ఉంటే ఓ పద్ధతిగా ఉంటుంది. దాందేముందిరా, అనుకున్న సంబంధం అన్ని విధాలా మాకు నచ్చిన సంబంధం. వాడు ఎస్టేట్ నుంచి రాగానే పెళ్లి జరిపించేద్దాం. డాడీ బయలుదేరుతున్నా. హలో అంకుల్, ఇప్పుడే వచ్చారా? ఆడపిల్లల తండ్రిని అప్పుడప్పుడు రాక తప్పదు కదయ్యా. ఏమిటి, నీ ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నావా ఎస్టేట్ కి? అక్కడ మన ఎస్టేట్ వర్కర్స్ కి సరైన డాక్టర్ లేడట, వీడి ప్రాక్టీస్ కూడా అక్కడే చేయొచ్చు కదా అని తీసుకెళ్తున్నాను. పదండి పదండి, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది. అయ్యగారు, సామాన్లను పెట్టేసానండి. ఎరా, నా ముందుకు చెప్పులతో వస్తావట్రా? తప్పిపోయింది బాబు, క్షమించండి. నువ్వెంత అని బ్రతికెంత, ఆలయం లాంటి ఇంట్లోకి నీ పాలిటి దైవం లాంటి మా ముందుకు చెప్పులతో వస్తావట్రా? గురుకో డాడి, ఏదో తెలియక తెలియక కాదు, ఒళ్ళు పొగరకి వాడు అంతస్తు ఏమిటో మర్చిపోయాడు. బరా, నీకు ఇంట్లో పని లేదు, పో వెళ్ళు. నువ్వు రా బాబు. బాబుని జాగ్రత్తగా దింపేసి నువ్వు వెంటనే వచ్చాయి. అలాగే బాబు. బాబు ఆరోగ్యం చూసుకున్నాయినా? డాక్టర్ అంకుల్, నీదే బాధ్యత. అలాగే అంకుల్. వెళ్ళండి. ఎరా డ్రైవర్, వేడెక్కిందా? సరే చల్లారే దాకా, మనం వేడి చేసుకుందారా? సర్లే, మీ ముందు చెప్పులు వేసుకోవడమే ఘోరమైన నేరం అంటారు మీ నాన్నగారు. ఇక సిగరెట్ గాలిస్తే అంతే. రే ఊరుకోరా, మనిషికి నీరు నిప్పు గాలి కంటే ఆస్తి హోదా అంతస్తు ముఖ్యమని డాడీ నమ్మకం. ఆయన మాటలు పట్టించుకోకూడదు. సరే గాని, రే రాజా, మీ నాన్న మనస్తత్వం ఏమిటో ఎవరికి అర్థం కాదురా. ఉన్నట్టుండి సీరియస్ అయిపోతాడు, మళ్ళీ వెంటనే మామూలు అయిపోతాడు. అవునరా, అప్పుడప్పుడు నాకు తలనొప్పిగానే ఉంది. ఏం చేస్తాం, పెద్దవాడు నేనంటే ఆ విధమైన ప్రాణం. ఆయన మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. ఆయనలా నువ్వు మారకపోతే మాకు అదే 10,000. నేనేమిటో నా మనసు ఏమిటో తెలిసి ఎలా మాట్లాడతావా? ఒరేయ్, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం కలిసి చదువుకునేటప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన గంజన్నం, వాడింటి నుంచి వచ్చిన పప్పన్నం, మా ఇంటి నుంచి వచ్చిన పరమాన్నం, కులమేమిటో మతమేమిటో ఎంగిలేమిటో తెలియకుండా కలిసిమెలిసి తినేవాళ్ళం. యాడీ ఏమన్నా సరే మనందరం ఇలా కలిసిమెలిసి ఉండాల్సిందేరా. రాజా, మేము బయలుదేరతాను రా. అప్పుడేమిట్రా, 2 రోజులు ఉండడా? సర్లే, మిమ్మల్ని దించిన తక్షణమే తిరిగి రమ్మని మీ నాన్నగారు ఆర్డర్ వేశారు. ఆలస్యం అయితే అగ్గిరాముడు అయిపోతాడు. రే రే రే, నిజం చెప్పరా, వాళ్ళ నాన్నగారు ఆర్డర్ వేశారని వెళ్తున్నావా, మీ శ్రీమతి ఆర్డర్ వేసిందని వెళ్తున్నావా? కరెక్ట్. ఆవిడ గారు, త్వరగా వచ్చేయండి, మీరు లేకపోతే తోచదు నిద్ర పట్టదు. ఏం సర్లేరా, పెళ్లి పెటాకులు లేని మీకేం తెలుస్తుంది పెళ్ళైన వాళ్ళ గురించి? మీరేమైనా అనుకోండి, నేను మాత్రం బయలుదేరుతున్నాను. రే జాగ్రత్త రోయ్, ఆవిడ గారిని తలుచుకుంటూ డ్రైవ్ చేశామంటే వెళ్ళి గోత్రలో పడతాం. దండలు బాబు గారు, దండలు. ఎలా రావడు, బాగున్నావా? మేనేజర్ ఎక్కడ? ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు బాబు. ఆ గూడెం పెద్ద దొరికి హఠాత్తుగా మాయదారు రోగం మీద వచ్చిందని తెలిసి చూడటానికి వెళ్ళారు. ఎరా డాక్టర్, నువ్వు వస్తున్నావని తెలిసి ఎక్కడ లేని రోగాలన్నీ ఇక్కడికి వచ్చాయి నిన్ను ఆహ్వానించడం. మరి పదా, అతనికి ఎలా ఉందో చూసిద్దాం. నేనా వృత్తే దైవం అనుకునే మహానుభావా? నువ్వు వెళ్ళిరా, మనకు కాస్త రెస్ట్ తీసుకుంటాం. నమస్కారం సార్, డాక్టర్ గారు చిన్నబాబు గారు స్నేహితులు. మీకు ఒంటో బాగాలేదని తెలియగానే వెంటనే మిమ్మల్ని చూడటానికి వచ్చేసారు. చూడవయ్యా దొరా, 4 రోజులు అక్కర్లేదు, 2 రోజుల్లో లేచుకుంటావు. డాక్టర్ గారు కూడా వచ్చారుగా, నేను వెళ్ళి చిన్నబాబు గారు కనిపిస్తాను. అలాగే వెళ్ళండి, పడుకోండి. ఏం పర్వాలేదు, మామూలు జ్వరమే, కొన్ని మాత్రలు ఇస్తాను తగ్గిపోతుంది. ఎవరైనా ఉంటే కొంచెం మంచిని తీసుకురమ్మండి. మళ్ళా కాసిన మంచిలట్రా. ఎవరు? పట్నం డాక్టర్ బాబే, మా అయ్య కోసం పట్నం నుంచి వచ్చారా?
ఏంత ఆశ్చర్యపోతున్నావు? రాకూడదా? రాకూడదని కాదాటి బాబు, వచ్చినందుకు సంబరంతో ఏనాలో తెలియక థ్యాంక్స్ అంటే చాలు. అయితే ఒక్క టాంక్ ఏంటి బాబు? 100 టాంకులు 1000 టాంకులు. నా ఒక్క గానొక్క బిడ్డ బాబు, పేరు మల్లి. ఆ లరిమడిసి గాని మనసు మాత్రం మళ్ళీ మొగ్గ బాబు. 4 రోజులు ఆగితే నా మనసు బాబుకే తెలుసుద్ది. నువ్వు చెప్పారా ఏంటి? అదేది ఇదిగో మళ్ళీ మీ అయ్యకి ఈ మాత్రలు ఇస్తున్నాను. రేపటి గనక తగ్గకపోతే సూది మందు వేస్తాం. సూది మంది ఖచ్చితంగా తగ్గిపోద్దా బాబు? ఓ తప్పకుండా. అయితే ఆ మంది ఏవచ్చుగా? గడుచుదానివే. తగ్గిపోతే ఎలా? నేను మళ్ళీ రావాలి. డాక్టర్ గాని రావాలేంటి మా ఇంటికి? అంటే చూడ్డానికి రావచ్చు అంటావు? తప్పకుండా రావచ్చు. అభిమానంగా చూడడానికి వస్తానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అలాగే మరి నేను వస్తాను. వచ్చినందుకు ట్యాంకు బాబు. ట్యాంకు ట్యాంకు. దొరా నేను వెళ్ళొస్తాను. పడుకో పడుకో పడుకో. వస్తా దొరా. మంచిది బాబు. బాయ్ మళ్ళీ. బాయ్ అన్నారు అంటే వెళ్తానని చెప్పడం అన్నమాట. బాయ్ 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 బాయ్. రే గోపాల్ గారు, ఏమిట్రోయ్ అశోకవనంలో సీతమ్మూర్లు అలా కూర్చున్నావు? సరేగాని నువ్వెక్కడికి బయలుదేరావు? ఇక్కడికి వచ్చింది ముసలమ్మలాగా ముసుగు పెట్టి కూర్చోడానిక. బయలుదేరి, అలా ఎస్టేట్ అంతా చుట్టు చుట్టుదాం. నేను రానులే, నువ్వు వెళ్ళు. ఏ ఇక్కడేం చేస్తావు? ఇంట్లో వంట చేస్తావా? ఇల్లు తుడుస్తావా? కాదురా, నేను రాముని తీసుకుని వర్కర్స్ కాలనీకి వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి. ఏ మన పెద్ద దొరకు వచ్చింది అంటూ రోగం. ముందు జాగ్రత్త పడడం చాలా మంచిది. ఓ వర్కర్స్ ఆరోగ్యం అంటే మనం మాట్లాడే పర్లేదు. ఓకే, యువర్ బ్యాడ్ లక్. అందమైన ప్రకృతిని చూసే అదృష్టం నీకు లేదు, నువ్వు మిస్ అయిపోతున్నావు. ఓకే బై బై. నీకేం తెలుసు, నేను ప్రకృతిలో అందమైన అందాన్ని చూశాను, నా గుండెల్లో దాచుకున్నా. అరే ఏమిటిది, చెట్ల ఆకులు కొత్తగా మొగల శబ్దం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాయా? ఎవరది, ఎవరంటుంటే? Ha 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 ha.